రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా చిరాన తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐ బాబురావు, తహసీల్దార్ శేషగిరిరావు మాట్లాడారు. రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి ఇందుర్తి హనుమంతరావు, మేజర్ తోట రోసయ్య, న్యాయవాది బి శశికిరణ్, గంగాధరరావు పాల్గొన్నారు. సైనికులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరు కూడా వారి జోలికి రావడానికి కానీ లేకపోతే కాల్పులు జరపడానికి కానీ ప్రత్యర్థి దేశాలు దొరికినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కానీ తీసుకునే అవకాశం లేదు. ఇటీవల మనకి చూసినట్లయితే అభినందన్ రకాల మన పాకిస్తానీ దొరికినప్పుడు, ఎందుకంటే అక్కడ ఎవరు కూడా కొట్టడానికి కానీ యుద్ధ ఖైదీలను బాధించడానికి కానీ లేదనేది ఈ జెనీవా 1959లో పెట్టుకున్నటువంటి ఇటువంటి రెడ్ క్రాస్ ఉండబట్టే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి అని చెప్పి మేమందరం కూడా సవినయంగా తెలుసుకుంటాం. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సంచలనం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.